హల్లెలూయా. ఈరోజు సందేశంలో దేవుని బిడ్డలో శ్రమ పడుతూ ఉండగా పలు రకాలైనటువంటి ప్రశ్నలు వస్తుంటాయి, చాలా రకాలైన ప్రశ్నలు. ఈ సమస్య ఎందుకు వచ్చింది? ఈ సమస్య ఎప్పుడు తొలగిపోతుంది? ఈ సమస్యకు జవాబే లేదా? ఎంతో ప్రార్థన చేస్తున్నాను, అయితే ఈ ప్రార్థనకు జవాబు మాత్రం కనుచూపు మేరలో కనపడడం లేదు. రకరకాలుగా బాధపడేటువంటి దేవుని బిడ్డలు చాలామంది ఉంటున్నారు. అయితే ఈరోజు దేవుడు మీ యొక్క ప్రశ్నలకు ఒక ఖచ్చితమైన జవాబు ఇవ్వాలని కోరుతుంటున్నాడు. బైబిల్లో ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. తాపకరమైన పాములను తేలును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను, రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. ఇశ్రాయేలు యొక్క అరణ్య ప్రయాణం అంతా దాదాపు అత్యధిక భాగం తాపకరమైన పాములు. తాపకరమైన అంటే ఇంగ్లీష్లో ఫియరీ అని ఉంటుంది, భయంకరంగా అంటే ఆ పాము కాటేస్తే ఇక బ్రతకడం కష్టం. అదేవిధంగా తాపకరమైనటువంటి తేళ్ళు ఉండేటువంటి ఒక ఎడారి. అది ఏదో ఒకరోజు కాదట, అదంతా కూడా 40 సంవత్సరాల ఎడారి ప్రయాణంలో, అరణ్య ప్రయాణంలో అత్యధిక భాగం ఎడారి అండి. ఈ ఎడారిలో అత్యధిక భాగం ఎడారి పాములు ఉంటాయి, ఎడారిలో అత్యధిక భాగం ఎడారి తేళ్ళు ఉంటాయి. కనుక ఇశ్రాయేలు జీవితంలో ఒక ప్రశ్న, దేవా ఎందుకు భయంకరమైనటువంటి పాములు, తాపకరమైనటువంటి పాములు ఉండేటువంటి ఎడారి గుండా మమ్మల్ని నడిపిస్తున్నావు? మొట్టమొదటిసారి నేను గల్ఫ్ దేశాలకు వెళ్ళినప్పుడు ఎడారి ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అంటే ఆ దేశమే ఎడారి, అయితే నిండుగా పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, కనుక ఎడారి అంటే మనకు పెద్దగా అర్థం కాదు. కాబట్టి ఆ పట్టణం నుంచి వెలుపలికి వెళితే కనుచూపు మేరలో కనిపించే ఎడారులు కనిపిస్తాయి. అప్పుడు నేను ఎప్పుడో చదివిన ఒక మాట, ఎడారి సర్పాలని గురించి చదివాను. నా ఫ్రెండ్ని అడిగాను, ఎడారిలో పాములు ఉంటాయా అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఎడారి పాము కాదు, ఎటువంటి పాము కంటే చాలా భయంకరమైనటువంటి పాములు ఎడారి పాములు, ఇసుకలో ఉంటాయి అవి, అవి కాటు వేస్తే బ్రతకడం ఇంకా కష్టం, అంత భయంకరమైనటువంటి పాము. అటువంటి పాములు ఉండేటువంటి ఎడారిలో వీళ్ళు నడిచారంట. వై, అసలు ఎందుకు నడిచారు? దాని అవసరత ఏముంది? ఇంత భయం, చాలామంది అంటారు కదా, ఇంత భయంకరమైన సమస్య నా జీవితంలో ఎందుకు రావాలి, ఈ సమస్య గుండా నేను ఎందుకు వెళ్ళాలి? బైబిల్ చెప్తుంది ద్వితీయోపదేశ కాండం 8:15లో తాపకరమైనటువంటి పాములు, తాపకరమైనటువంటి తేళ్ళు ఉండేటువంటి ఆ ఎడారిలో ఆయన నడిపించాడు. హల్లెలూయా. ఏమను రాయబడింది అండి? వీళ్ళేమి నడవాలా? మనం అనుకుంటాం, దేవా నన్ను ఎందుకు ఈ విధంగా స్థితి అనుగ్రహించావు, నేను ఎందుకు ఈ మార్గం గుండా వెళుతున్నాను? అయితే దేవుని వాక్యం చెప్తుంది ఆయన నడిపించాడు. ఆమె హల్లెలూయా. ఆయన నడిపిస్తే తాపకరమైన పాములుంటే ఏమి, తాపకరమైన తేళ్ళుంటే ఏమి, భీకర ధ్వని ఉండేటువంటి పాడైన ఎడారి అయితే ఏమి? నడిపించేది మహిమగల దేవుడు. హల్లెలూయా. కనుక దేవుడు ఆ తాపకరమైనటువంటి పాములు ఉండే చోట నడిపించిన పామును చూసి భయపడాల్సిన పనులా, తేలును చూసి అమ్మోని భయపడాల్సిన పనులా? 40 ఇయర్స్ దేవర్ దేవ్, ఆయనకి 40 సంవత్సరాలుగా ఆ పాములు తేళ్ళక్కడ ఉండినాయి. అయితే బైబిల్ చెప్తుంది ఆయన వారిని నడిపించాడు, రైట్? దేవుడు ఆ తాపకరమైన ఎడారిలో పెట్టి దేవుడు వెళ్ళిపోలా, ఆ భయంకరమైన పాముల దగ్గర పెట్టి దేవుడు వెళ్ళిపోలా? బైబిల్ చెప్తుంది దేవుడు నడిపించాడు. అంటే అర్థమైంది, ఆ తాపకరమైన పాముల మధ్య, ఆ తాపకరమైన తేళ్ల మధ్య దేవుడు చేయి పట్టుకొని నడిపిస్తా ఉన్నాడట. ఇక మనం పాడొచ్చు కదా, ఆనంద యాత్ర, అమ్మో తేళ్ళు పాములు కాదు, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతనమైన యెరూషలేము యాత్ర. హల్లెలూయా. కనుక బైబిల్లో రాయబడింది దేవుడు నడిపించాడు. అంటే దేవుడు వదిలిపెట్టల ఆ ఎడారిలో, ఆ పాముల దగ్గర దేవుడు చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. సో పాము ఉంటే ఏమి, కొండ చిలువలు ఉంటే ఏమి, చిరుత పులులుంటే ఏమి, సింహాలుంటే ఏమి? హల్లెలూయా. బైబిల్లో కీర్తనల గ్రంథం 23వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. గాఢాంధకారపు లోయలు నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడు ఇందువు, నీ దుడ్డు కర్రయు, నీ దండమును నన్ను ఆదరించును. ఇక్కడ దావీదు చాలా చక్కగా చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయ. ప్రభువు వల్లారా, లోయ అంటేనే భయం, అది కూడా గాఢాంధకార లోయ. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా కాపరిగా ఉంటాడంట,
ఆయన తోడుగా ఉంటాడు. ఇక గాఢంధకారపు లోయలో ఎంత దూరం అయితే ఏమి, ఎంత దూరం అయితే ఏమి, అది చిమ్మ చీకటి ఉండేటువంటి లోయ. అవును, ఏముంటుందో తెలియదు, పాములా తేళ్ళ కొండ చిలువల ఎలుగుబంటులా ఏముంటాయో తెలియదు. అయితే దావీదు అంటున్నాడు, ఆ గాఢంధకారపు లోయలో యెహోవా నాకు కాపరి అయి ఉన్నాడు. రెండవదిగా, ఆ గాఢంధకారపు లోయలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. కీర్తన 23:4 ద్వితీయోపదేశ కాండం 8:15 దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ శ్రమలో ఎందుకీ శ్రమ అని మొదట ప్రశ్నించవద్దు. ఆ శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ శ్రమలోకి నేను ఎందుకు వచ్చాను అని చెప్పి అనుకోవద్దు. ఆ శ్రమలో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు, చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. సో ఎవ్రీ సఫరింగ్ ఇస్ ద టైమ్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ప్రైజ్ ద లార్డ్. ఆదికాండం 15:13 వెళ్దాం, 13వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండము 15:13 ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. చాలు ఈ భాగం చూడండి. దేవుడు అంటున్నాడు, అబ్రహామా నీ సంతానం 400 ఏండ్లు దాసులుగా ఉంటారు. దేవుని యొక్క అనంత కాల జ్ఞానం, ఆమ్నిషియన్స్, ఎంత జ్ఞానము కదా, సర్వజ్ఞాని. ఆ దేవునికి స్తోత్రాలు కలుగురుగాక. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటి చెప్పంటారా, దేవ 400 సంవత్సరాలుగా అబ్రహాము సంతానము దాసులుగా ఉంటారనే జ్ఞానమే కాదు, అయితే ఆ దాసత్వము రాకుండా చేయగల సర్వశక్తిమత్వం మీకు లేదా? ఒక ప్రశ్న. ఈ రోజుల్లో మనకు అంటే దేవునికి నీ శ్రమలు తెలుసు, నీ కష్టాలు తెలుసు, ఓకే. అయితే చాలాసార్లు మనలో దేవ మీకు తెలిసి ఎందుకు రానిస్తున్నారు, మీరు సర్వజ్ఞాని మాత్రమే కాదు సర్వశక్తిమంతుడు కూడా, మీ యొక్క చిత్త ప్రకారం ఆ 400 సంవత్సరాల శ్రమలు రాకుండా మీరు చెయ్యలేరా? వాట్ అబౌట్ యువర్ ఆమ్నిపొటెన్స్? మీ యొక్క సర్వశక్తిమత్వం సంగతి ఏంటి? బైబిల్ మనం జాగ్రత్తగా చూస్తే, తిరిగి ఆదికాండము 15:13 మళ్ళీ చదువుకుందాం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురు, ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును, తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. చూడండి, గొప్పగా పడే శ్రమలు చెప్తాడు దేవుడు, తర్వాత ఉండేటువంటి మిక్కిలి గొప్ప ఆస్తిని గురించి చెప్తాడు. దేవుడి యొక్క జ్ఞానాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే దేవుడికి రెండు తెలుసు. అయితే ఆయన సర్వశక్తిమత్వాన్ని బట్టి నేను ఒక మాట అడుగుతున్నాను, ఆ శ్రమలు తప్పిస్తే ఎంత బాగుంటుంది? బీయింగ్ అన్ ఆమ్నిపొటెంట్ గాడ్ తండ్రి, అది లేకుండా చేసి ఇది మాత్రమే నీవు ఉంచుచ్చు కదా ప్రభువా. దేవుని ప్రియులారా, మరి ఏంటి కారణం? బైబిల్లో చూడండి, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 71వ వచనాన్ని మనం చూద్దాం. నేను నీ కట్టలను నేర్చుకున్నట్లు శ్రమనందు ఎన్నుట నాకు మేలాయెను. చూడండి ఈ కీర్తనకారుడు, మరి ఒకసారి నేను చెప్పాను, బైబిల్ పండితులు డివైడ్ అయ్యారండి కీర్తన 119 మీద. ఒకరు కొంతమంది చెప్తారు దావీదు రాశాడు అంటారు, మరికొంతమంది ఎజ్రా రాశాడు అని చెప్తారు. ఎవరైనా ఆత్మ అనుభవాల్లో ఆరితేరినటువంటి వారు, ఓకే. ఇప్పుడు ఏమంటున్నారు, దేవ శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. శ్రమ వస్తే మంచిదని చెప్పడంలా, శ్రమ నొంది ఉండుట, శ్రమలో ఉన్నాడు, శ్రమలో కొనసాగుతున్నాడు, లేదా శ్రమ అయిపోయి వచ్చింది, ఇప్పుడు సాక్ష్యము చెబుతున్నాడు శ్రమ నాకు మేలైంది అంటున్నాడు. మరి దేవుడు నీ జీవితంలో శ్రమ అనుమతిస్తున్నాడంటే అర్థమైందండి, ఆ తర్వాత నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు, అంతే కదా. శ్రమ నుంది ఉండుట నాకు మేలాయను, ఏదో కవితా ధోరణిలో చెప్పాడా ఈ కీర్తనకారుడు అంటే కాదు. కీర్తన 119:71 ఏమన్నాడు, శ్రమ నుంది ఉండుట మేలాయను అన్నాడు. సరే అంతకు ముందేమన్నాడు చూద్దాం, 28వ వచనం. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను. చాలు, 28వ వచనంలో కీర్తనకారునికి ఎంత దుఃఖం వచ్చిందంట, ఎంత వ్యసనం వచ్చిందంట, ప్రాణము నీరైపోయిందంట అండి. అంత భయంకరమైన కష్టం, అంత భయంకరమైన భయం, అంత భయంకరమైన దిగులు, అది 28వ వచనం. ఆ శ్రమ అయిపోతూనే దేవా ఎందుకింత కష్టము తెచ్చామని అడగలేదు, 71లో అంటాడు. ఇప్పుడు అర్థమైంది ప్రభువా, శ్రమ నుంది ఉండుట నాకు మేలాయను అని అర్థమవుతుంది ప్రభువా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంటే ప్రతి శ్రమ వెనుక లేదా శ్రమ తరువాత ఒక గొప్ప మేలు నీ కొరకు కాచుకొని ఉంది, చాలా గొప్ప మేలు. మనకు ఆ సంగతి తెలియదండి, ఆ శ్రమలో మూలుగుతూ ఉంటాం, బాధపడుతుంటాం,
బైబిల్లో ఒక చక్కటి సంఘటన మీకు చూపిస్తాను నేను. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూద్దాం. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వెయ్యగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. చూడండి, అపొస్తలుడైన పౌలు తన యొక్క ఓడలు వెళ్ళేటువంటి ఖైదీలు, ఈ ఖైదీల బృందంతో కలిసి వెళుతుంటే తుఫాను వచ్చింది. అది మామూలు తుఫాను కాదు, ఊరకులోను అనేటువంటి తుఫాను. ఆ తుఫానులో చచ్చిపోవలసిందే, కానీ దేవుడు దర్శనమిచ్చాడు పౌలుకు, పౌలా భయపడవద్దు, నువ్వు కైసర దగ్గర నిలబడబోతున్నావు అన్నాడు. రైట్. దాని తర్వాత ఆ ఓడ పగిలిపోయే పరిస్థితి, ఆ చక్కలు పట్టుకొని వాళ్ళు ఏం చేశారు, ఒక ద్వీపాన్ని చేరుకున్నారు. ఆ ద్వీపం పేరు మెలితే. ఆ ద్వీపాన్ని చేరగానే చూశారు పాపం ఆ ద్వీపంలో ఉండేవాళ్ళు. అయ్యో పాపం, వీళ్ళు ఇంత నీళ్ళల్లో తడిచి ముద్దయి వచ్చారు అని చెప్పి ఆదరించారు. సరే, చలిమంట వేసుకున్నారండి, చలిమంట వేసుకున్నారు. అందరూ చలికి వణుకుతూ కాచుకుంటున్నారు. అందులో పౌలు కూడా ఉన్నాడు. ఒకవేళ తన రెండు చేతులు పెట్టి ఆ మంట మీద చలి కాచుకుంటున్నాడు, లోపల ఒక పాము ఉంది. బైబిల్లో రాయబడింది ఆ విష సర్పం వచ్చి అతన్ని పట్టుకునింది. బైబిల్లో రాయబడింది. ఇప్పుడు పౌలుని అడుగుదాం, పౌలా హౌ డు యూ ఫీల్? అఫ్ కోర్స్ పౌలు అలా ఫీల్ కాలేదండి. మనమైతే ఏమంటాం, దేవా అక్కడ శ్రమలే యెరూషలేములో, ఒక్కొక్క చోట శ్రమలే, సముద్రములో ఉంటే శ్రమలే, సత్యంత సమస్యలు వచ్చాయి ప్రభువా, తీర తప్పించుకున్నామని ద్వీపంలోకి వస్తే ఈ విష సర్పం, బైబిల్లోనే వ్రాయబడింది అది నీటిపాము కాదండి, విషములేని నీటిపాము కాదు, దాని పేరే విష సర్పం, ఆ పాము వచ్చి పట్టుకుంది. ప్రభువా ఎందుకు ఈ సమస్య, అక్కడే చంపేయకూడదా నన్ను అనుకున్నాడా? అనుకోలేదండి. పౌలు ఏం చేశాడు, ఆ సర్పాన్ని అలా విదిలించి పడేశాడంట. ఇది నన్ను ఏమి చేయగలదు? కీర్తనకారుడు అంటాడు కదా, నరులు ఏమి చేయగలరు, సర్పం ఏమి చేయగలదు, తేలు ఏమి చేయగలదు, నాకు విరోధంగా ఉండే అధికారి ఏమి చేయగలడు, నాకు విరోధంగా ఉండే పరిస్థితులు ఏమి చేయగలవు? క్యాన్ యూ సే లైక్ దాట్? బైబిల్లో చూస్తే చూడండి, అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దాం. వారు అతని శరీరం వాచును లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టుచుండిరి. చాలు, ఇది ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అండి. నీవు శ్రమ గుండా వెళుతా ఉంటే ప్రజలు ఏం చేస్తారు తెలుసిన, ఆదరించరు, ఇతడు చనిపోవునేమో చూద్దాం, శరీరం వాపెక్కుతుందేమో చూద్దాం, కళ్ళు పైకెళ్ళిపోతాయేమో విషమెక్కి చూద్దాం, లేకపోతే తూలి స్పృహ తప్పి పడిపోతారేమో చూద్దాం, ఏం చూడాలనుకుంటున్నారు? పరిగెత్తుకొని వెళ్ళి ఏదైనా మందు తెచ్చి ఇవ్వాలి కదా, ఆ విషం ఎక్కకుండా చేతికి తాడు బలంగా కట్టచ్చు కదా. అయితే ఇతనికి విషపు సర్పం కాటేస్తే అంట ప్రజలు తమాషా చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ విత్ ఎవ్రీ బిలీవర్ హూ పాసెస్ త్రూ టెరిబుల్ టైమ్స్. భయంకరంగా సమస్యల మార్గం గుండా నువ్వు వెళుతుంటే నేను ఆదరించే వారి కంటే ఏం జరుగుతుందో చూద్దామనుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఏం చేస్తా జరుగుతుందో చూద్దాం. ఇది అనేక సందర్భాల్లో అనేక మంది భక్తుల యొక్క అనుభవం. బైబిల్లో చూద్దాం, కీర్తనల గ్రంథం 41వ కీర్తన 5వ వచనాన్ని మనం చూద్దాం. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు, వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవునని చెప్పుకొనుచున్నారు. ఇదే అండి పౌలు దగ్గర ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుందో చూద్దాం, ఎలా చచ్చిపోతాడో చూద్దాం. ఇప్పుడు చూస్తే ఈ కీర్తనకారుడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు, ఇదిగో నా శత్రువులు నా వైపు చూస్తున్నారు దేవా, వీడు ఎప్పుడు చచ్చిపోతాడు, వీని పేరు భూమి మీద ఉండకుండా తొలగిపోవాలి, అది మా కళ్ళారా చూడాలి. శత్రువులు శ్రమలో చూస్తూ ఉన్నారు తమాషా, ఏం జరుగుతుందో చూద్దామని. పౌలుకేమైందండి, పాము గర్చింది. ఆ పాము ఏంటి, విషపు సర్పం. పాము కరవగానే ఏం చేశారు, అందరు చూస్తున్నారు ఇతడు ఎలా చచ్చిపోతాడో చూద్దామని. అయితే ఈ శ్రమలో దేవుడేం చూస్తున్నాడు అది చాలా ముఖ్యమండి. ఈ శ్రమలో దేవుడేం చూస్తున్నాడు, దేవుడు అనుకున్నాడు ఒక అలసిపోయిన ఖైదీగా పౌలుని వీళ్ళు ఆదరిస్తున్నారు కాదు, ఈ పౌలు ఎవరో చూపిస్తారనుకున్నాడు దేవుడు. నీ శ్రమలో నువ్వు అనుకుంటావు నా దేవుడు నన్ను విడిచిపెట్టాడని, నీ శ్రమలో నువ్వు అనుకుంటావు నా దేవుడు తన చెయ్యిని విడిచిపెట్టాడని. అయితే దేవుడు మనసులో ఏముంటుందో తెలుసిన, నీ శ్రమలో నీవెవరో చూపించాలని కోరుతాడు. ఆ మెల్లితే అనేటువంటి ద్వీపం అంతా కూడా ఈ పౌలు ఎవరో చూపించాలనుకున్నాడు. తీరా చూస్తే పౌలు చనిపోలేదు. అప్పుడు అనుకున్నారు ఇతడు ఒక దేవత అనుకున్నారు, దేవత అనుకొని ఇతనికే ఇంకా ఏం చేస్తారు, పూజలు
ఇక అన్ని అనుకున్నారు. అయితే పౌలు నిలిపేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ పిదప ఆ ద్వీపం యొక్క అధికారి ఇంటిలో ఒక అద్భుతం. చివరికి ఏమైంది? శ్రమ స్వార్థకు కారణమైంది. ఆ ద్వీపంలో ఎవరినైనా అడుగుదామా, ఓ అయ్యా ఈ పౌలును గురించి మీరేమనుకుంటున్నా, మొట్టమొదట ఈ ఖైదీ పాపం అనుకున్నా, పాము కర్మగానే ఇతడు నిజంగా ఏదో హత్య చేసిన నేరస్తుడు అనుకున్నా, అయితే ఈ విషం ఎక్కకుండా ఉండడం చూస్తే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. హీ మస్ట్ బి అ సూపర్ న్యాచురల్ పర్సన్. ఇతడు ఒక మానవాతీతమైనటువంటి వ్యక్తి. ఆమె నీ శ్రమలో దేవుడు నీవెవరో చూపించాలని కోరుతాడు. హల్లెలూయా. నీ కష్టాలలో నీవు అనుకుంటావు, దేవా ప్లీజ్ నన్ను ఎందుకు చేయి విడిచావు, నా చెయ్యిని ఎందుకు నువ్వు విడిచిపెట్టావు ప్రభువా. అయితే గాడ్ వాంట్స్ టు షో హూ యు ఆర్ ఇన్ యువర్ సఫరింగ్. ఆమె ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. బైబిల్లో మరొక సంఘటన మీకు చూపించాలనుకుంటున్నాను. ఆ యొక్క ఐగుప్తులో పోతీఫర్ యొక్క భార్య యోసేపును ఏమనుకునిందండి, ఒక భయంకరమైన దుర్మార్గుడుగా, ఒక భయంకరమైన వ్యభిచారిగా చిత్రీకరించాలి అనుకునింది. ట్రై చేసింది, సక్సెస్ అయిందండి. అందరికీ తెలుసు కదా. ఆమె ఏమనుకునింది, పాత నిబంధనలో యోసేపును ఒక దుర్మార్గుడిగా, తన యజమానుడు లేనప్పుడు వేరొక రీతిగా ప్రవర్తించి ఒక దుర్మార్గుడిగా చూపించాలి అనుకునింది. తన సేవకులందరిని పిలిపించింది, ఇదిగో ఇలా ప్రవర్తించాడు అని చెప్పింది. యజమానుడు వచ్చాడు పోతీఫర్, రాగానే ఏమైంది, ఇతన్ని తీసుకెళ్ళి జైల్లో పడేశారు, చెరసాలలో పడేశారు. ఓకే, తనకు తెలిసిన వారందరి ఎదుట యోసేపు ఎవరండి, ఒక దుర్మార్గుడు. జైల్లో ఈ కొత్త వ్యక్తి వచ్చాడు యోసేపు. ఆ ప్రిజనర్స్ అంతా ఎవరు ఈ వ్యక్తి, అక్కడేమో ఒకడు దొంగతనం చేసి వచ్చింటాడు, జైల్లో ఈ ప్రక్క చూస్తే ఒకడు హత్య చేసి వచ్చింటాడు, ఇంకొకడు రాజద్రోహం చేసి వచ్చింటాడు, మరి ఈ యొక్క యోసేపు ఎందుకు వచ్చాడు, వీడు మామూలు వ్యక్తి కాదండి, అసాధ్యుడు అంటే అంత గొప్ప అధికారి ఇంటిలోనే వీడు ఇలా ప్రవర్తించాడు. సాతాను నవ్వుకుంటాడు, ఓ యోసేపు నీ కలలేమైతాయో చూద్దాం. ఆ పోతీఫర్ భార్య అనుకునింది, ఇతన్ని ఈ విధంగా చూపించాలి అని చెప్పి అనుకునింది. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఓ పోతీఫర్ భార్య, లేకపోతే అమ్మ, అదే కదా నీ ప్రయత్నం, సాతారా నా కుమారుడైన యోసేపును చూపిస్తావు కదా, ఈ శ్రమలో యోసేపు ఎవరు నేను చూపిస్తారనుకున్నాడు దేవుడు. చూద్దామా భాగం, ఆదికాండం 41:38. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. ఆమేన్. ఎంత గొప్ప సంగతి కదా, శ్రమలో దేవుడు నిన్ను చూపించాలని కోరుతున్నాడు. ఆమేన్ అంటారు అందరు. అండ్ ట్రై టు బి సిన్సియర్ అండ్ ఫెయిత్ఫుల్, నమ్మకంగా ఉండడం ప్రారంభించాలి. శ్రమ అనేది ఎందుకు అనేది చెప్తున్నా. విసుక్కోవద్దు, లేకపోతే హర్ట్ కావద్దు. ప్రభు యొక్క వాక్యంలో చాలా తేటగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే కీర్తన కార్డు అన్నాడు కదా, 119:28 దేవారాకు వచ్చిన శ్రమస ఎంత పెద్దదంటే, నా ప్రాణమే నీరైపోయింది. అయితే ఇప్పుడు అర్థమవుతుంది, 71:1 చెప్తున్నాను, శ్రమ నొందియుండుట నాకు మేలాయను. ఏమన్నాడు, శ్రమ నొందియుండుట నాకు మేలాయను. హల్లెలూయా. శ్రమల గుండా వెళుతున్నావా, కష్టాల గుండా వెళుతున్నావా, నీ యొక్క ప్రాణము వ్యసనమైపోతా ఉందా? ఫియర్ నాట్, గాడ్ ఇస్ జస్ట్ అబ్జర్వింగ్ యూ, గాడ్ ఇస్ విత్ యూ. బైబిల్లో రాయబడింది, పాములు తేళ్ల మధ్య దేవుడు నిన్ను నడిపిస్తుంటాడు. హల్లెలూయా. యోసేపు ఐగుప్తు దేశమంతటిలో, అంతే కదా, ఇంతకు ముందు అతడు ఒక క్రిమినల్, ఒక దుర్మార్గుడు. ఎంతమందికి తెలుసు, ఒకవేళ ఆ యొక్క పోతీఫర్ ఇంటిలో పనిచేసే వారికి మాత్రం తెలుసు, వారి ఫ్యామిలీస్కి తెలుసు, జైల్లో ఉండే వారికి తెలుసు. ఇప్పుడు ఐగుప్తు దేశమే కాదు, ఆ ప్రక్క గోషన్ దేశం, అంతేకాదు కనానులో ఉండేటువంటి ఇస్రాయేల్ కుటుంబం, ఎవ్రీబడి హ్యాస్ టు నో హూ జోసెఫ్ ఈజ్. ఎవరు యోసేపు తెలిసిపోతుందండి. కారణం, శ్రమలో దేవుని ప్లాన్ అర్థమవుతుంది. యేసుక్రీస్తు సిలువలో వేలాడక ముందు ఆయన ఎవరు, నజరేతు వడ్రంగివాడు. ఈయన యోసేపు కుమారుడు కాదా, ఈయన మరియ కుమారుడు కాదా, ఇతని సోదర సోదరీలు మనతో ఉండలేదా? తర్వాత ఆయన చూసన్నారు, ఓ ఈయన ఒక ప్రవక్త అన్నారు, ఆపిదప స్వస్థపరిచే వ్యక్తి అన్నారు. సిలువ శ్రమలు, అతి భయంకరమైన సిలువ శ్రమల గుండా వెళ్ళాడు ఆపిదప. ప్రభుకు వచ్చినటువంటి టైటిల్ తోమా అంటాడు కదా, నా ప్రభువా
నా దేవ అన్నాడు. ఏ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును దేవునిగా చూపించాలనుకున్నాడు. అయితే బిఫోర్ దాట్ హీ హ్యాడ్ టు గో త్రూ అ టెరిబుల్ ట్రయల్, భయంకరమైనటువంటి ఆ ట్రయల్ గుండా వెళ్లాల్సి వచ్చింది. దాని తరువాత ఉండబోయే మహిమ, బైబిల్లో పేతురు అంటాడు కదా, శ్రమలు శ్రమల తర్వాత ఉండబోయేటువంటి ఆ మహిమ, దీన్ని ఆదికాలం నుంచి ప్రవక్తలు స్టడీ చేశారంట. ప్రవక్తలు ఏం స్టడీ చేశారు? ఒక దేవుని బిడ్డ, ఒక దేవుని సేవకుడు, ఒక రక్షించబడినటువంటి బిడ్డ ఏం చేస్తారు? తన కష్టములో ఏం చూస్తారంట? కష్టము తర్వాత ఉండబోయే మహిమ, తన శ్రమలో తన శ్రమ తర్వాత ఉండబోయేటువంటి మహిమ, తనకుండేటువంటి భయంకరమైన యాతనలు కష్టమండి. ఎందుకంటే ప్రజలు చూస్తుంటారు, వీడు ఎప్పుడు చచ్చిపోతాడు, వీడి పేరు ఎప్పుడు మాసిపోతుంది. ఓకే, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పౌరులు చూసి చూస్తూ ఉన్నారంట. ఒక్కరికన్నా ఆలోచన రాలేదండి ఆ పాము కాటుకి ఏదో మందు తెద్దామని, ఒక్కరికన్నా ఆలోచన రాలేదా అతని చెయ్యికి దారం కడదాం విషం ఎక్కకుండా అని. నో, దే వర్ జస్ట్ వాచింగ్, ఏం జరుగుతుందో తమాషా చూద్దాం, ప్రజలు ఏం జరుగుతుందో చూద్దాం అని నీ ప్రక్క చూస్తుండగా దేవుడు నీ వెబరో చూపిస్తాడు. అదే శ్రమ, హల్లెలూయా, అదే శ్రమలు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, నీ శ్రమలో కృంగిపోవద్దు, నీ కష్టములో బాధపడవద్దు, దేవా ఎందుకు ప్రభువా నన్ను కాదంటున్నావు అని చెప్పి నువ్వు అనుకోవద్దు. అయితే నీ జీవితంలో యు హావ్ టు నో వాట్ యూ షుడ్ డూ, నీవేం చేయాలి. ప్రభును స్తుతించడం ప్రారంభించాలి, ప్రభును మహిమపరచడం ప్రారంభించాలి. నా జీవితంలో ఒక అలవాటు ఉందండి, అప్పుడప్పుడు చెప్తుంటారు, శ్రమ ఎక్కువైతే గదిలోకి వెళ్ళి తలుపు మూసుకొని ప్రభువా నీకు స్తోత్రం, ఏమి ఇవ్వాలనుకొని శ్రమను నాకు తెచ్చావు ప్రభువా, ఏ బహుమానం ఇవ్వాలని శ్రమను తెచ్చావు, ఏ గొప్ప మేలు జరగాలి, ఏ ఆశీర్వాదం రావాలి, నీ మనస్సులో ఉండే ఆ గొప్ప దీవెన ఏంటి, వై డిడ్ యూ అలౌ దిస్ ప్రాబ్లం. ఐ థ్యాంక్ యూ మై లార్డ్, నీకు స్తోత్రం ప్రభువా ఈ శ్రమ తెచ్చినందుకు. శ్రమ రావాలని ఎప్పుడు ప్రార్థన చేయనండి, నేను ఎప్పుడు చేయను, మనం చేయవలసిన అవసరం లేదు. అయితే శ్రమ వచ్చినప్పుడు మాత్రం దాని వెనక దేవుని యొక్క బ్యూటిఫుల్ ప్లాన్ ఉంది, అందమైన దేవుని ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను మనం చూచి, దేవా ఇదిగో ఈ నొప్పి, ఈ సమస్య, ఈ బాధ, దీన్ని బట్టి నేను కృంగిపోడు, బట్ ఐ సీ యువర్ బ్యూటిఫుల్ అండ్ లవింగ్ ప్లాన్ టువర్డ్స్ మీ, నా పట్ల మీకుండేటువంటి ఆ అందమైన ప్లాన్ నాకు తెలియదు ప్రభువా, ఏదో నీవు నాకు మేలు చేయబోతున్నావు, ఏదో నీవు నాకు మేలు చేయబోతున్నావు అని చెప్పి ప్రభువును మనం స్తుతించేటువంటి వారంగా ఉండాలి. ఒక ప్రక్క ప్రార్థన, విడిపించు ప్రభువా, విడిపించు ప్రభువా, విడిపించు ప్రభువా అనే ప్రార్థన. ఆ పిదప ఏంటి? స్తుతించడం. జైలు అధికారి పౌలును ముందు ఒక ఖైదీగా చూశాడు, తర్వాత ఏం చేశాడండి, కళ్ళ దగ్గర వచ్చి పడ్డాడు. శ్రమలో పౌలు ఎవరు దేవుడు ఆ జైలు అధికారికి చూపించాడు. ఆమె శ్రమలలో కృంగిపోవద్దు, ప్రభు మాట్లాడుతున్నాడు, శ్రమ తర్వాత నీకు ఒక పెద్ద బహుమానం సిద్ధంగా ఉంది. ఫైట్ ఐ మీన్ ద బ్యాటిల్, ఆ యొక్క యుద్ధం, ఆ యొక్క పోరాటం పోరాడండి, విశ్వాస పోరాటం. ప్రభును ఆశ్రయిద్దాం, నమ్ముదాం, ఆయన కృప కొరకు మనం కనిపెడదాం. తలలు వంచి ప్రార్థన చేద్దామా, కళ్ళు మూసుకుందాం. ప్రేమ స్వరూపైన తండ్రి, కృప కలిగినటువంటి దేవ, ఇది మీరు అందించిన గొప్ప సందేశమును బట్టి వందనాలు ప్రభువ. శ్రమలో మేము ఎవరమో మీరు చూపిస్తారు ప్రభువ, అందుకే శ్రమలు అనుమతిస్తావు తండ్రి. మీకు మహిమ కలుగునుగాక, ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఎవరైతే శ్రమల మార్గం కూడా వెళుతున్నారో భయపడక, చింతించక, కృంగిపోక, దిగులు పడకుండా కాపాడుమని అడుగుతున్నా మహాదేవ. సైన్యములకు అధిపతి అయినటువంటి ప్రభువ, ఇహపరములు మీ మహిమతో నిండి ఉంటున్నాయి తండ్రి. కృతజ్ఞతాస్తుతి ఆరాధన తండ్రి మీకు తెలుపుతూ నిత్యము మీరు మహిమ పొందమని తండ్రి ఘనత పొందమని అడుగుతున్నాం. యేసు నామమందు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.